Welcome back to our channel A Vlogs and Talks. Akshay, Ashwin, Archery, Vlogs and Talks. Iroju nen meeku Hills Chittu natabothunna. Adi goda mee mundariki Vlogs and Talks roopamlo raabothundi. Hi friends, welcome back to our channel. Iroju nen mee andari kosam oka Hills Chittu natabothunnanu. Inni chettlu unnayi, Hills Chittu okkate. ఎందుకు నాటాలబ్బా అని అనుకుంటున్నారా? ఈ తులసి చెట్టు నాటితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ గోడ బాగుంటుంది, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ తులసి చెట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట, సైంటిఫిక్ గా బాగా కనిపెట్టారు. ఇంకా కుల మత భేదాలు లేకుండా మీ దగ్గర ఉంటే మీరు రోజు లేసి ఒక్క తులసాకు రెండు అలా ఎన్ని తిన్నా కూడా మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే మీరు చాలా యాక్టివ్ ఉంటారు. పొద్దున్నే మార్నింగ్ 5 తులసాకులు తింటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా తులసి పవర్ ఏంటో మీకు తెలుసా? తులసి ఆకులు తింటే ఒక్క రోజు రెండు రోజులు అవసరం లే, అది 2 నిమిషాల్లోనే అది ఆకులు బగ్చేయగలవు, అంత గుణాలు ఉన్నాయి వాటి. అందుకనే మేము తులసి చెట్టు నాటాలనుకుంటున్నాం. యాక్చువల్ గా ఈ తులసి చెట్టు తెరువు చల్లేదు, కా ఈ తులసి చెట్టుని నాటేద్దాం. రే అంత స్టీల్ కాకపోతే ఇలా చేతితో పెట్టుకొని వేసుకోలేవా? సర్వరోగ నివారణ అంట. అంతే కాదు, ఈ తులసి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ వదులుతూ ఉంటుందంట. అందుకని మీ ఇంట్లో ఎవరైనా తులసి చెట్టు కనుక్కొని నాటండి. ఇప్పుడు తెలుసు కదా మీకు ఆక్సిజన్ ఎంత అవసరమో, మనకి అది లేదు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్. తులసి చెట్టుని నాటేద్దాం. ఇంకోటి ఫ్రెండ్స్, మేము ఓన్లీ ఆ కారణం వల్లే కాదు ఫ్రెండ్స్ మేము నాటేది. ఇంకోటి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసినా కూడా మీకు కన్ఫామ్ గా దేన్నైనా నేర్చుకుని ఎక్కడైనా చెప్తేనే అవన్నీ కలెక్ట్ చేసుకుని ఒక వీడియో లాగా ఫామ్ చేస్తాము వ్లాగ్స్ అండ్ టాక్స్ రూపంలో. సో ఇప్పుడు మాకు అంతవరకు అందరూ చెప్పారు అవునా అని. అసలు మా అమ్మ అందరూ నాటారు తులసి చెట్లు, మా దగ్గర చాలా ఉన్నాయి ఇంకా అదన్ను, కానీ మేము ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేము కదా. సో అలా చాలా ఉన్నాయి, కానీ దీన్ని చేసి ఇప్పుడు మేము నాటి అసలు అది ఎలా ఉంటుంది, అసలు అది ఎలా చేస్తుంది, ఎంత కనిపెడతాం, మళ్ళీ బాగా నాకు కూడా ఇంకా బ్రెయిన్ పెరగద్ది. ఈ లాక్డౌన్లో అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అలా ఉంటుంది. డైలీ అయితే అప్పుడు ఇంకా మనకి మెయింటెనెన్స్ కూడా బాగా నేర్చుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం చెట్టు నాటామో మనకి కొంచెంగా నీళ్ళు పట్టాలి, ఎందుకంటే మనకి ఇష్టంగా నాటుకున్న చెట్టుని అలా నీళ్ళ లేకుండా వదిలేస్తే పాపం కదా. అలా చేసినప్పుడు అలా నీళ్ళు వేయాలంటే చెట్లు కూడా మనలాగే కదా నీళ్లు కావాలి కదా. సో జట్ ప్రతి ఉదయం 6 మేము లేచి ఇలా చేయచ్చు. అప్పుడు మేము అప్పుడు మనం ఉదయాన్నే లేచి మన పనులు కూడా తొందరగా చేసుకోవచ్చు. ఇంకా అలా అప్పుడు కానీ అలా 2 రోజులు 3 రోజులు లేస్తే ఇంకా మనకి అలవాటు అయిపోద్ది. ఇంకా మనకి అలారమ్స్ ఏమీ అవసరం లేదు, 2 రోజులు లేకపోతే 3 రోజుల పాటే అలారంలు ఏం అవసరం లేదు. చక్కగా నేను నా తులసి చెట్టుని నాటేసా, ఇంకా నాట్లా బాగా మట్టిపోయి. సో మా తమ్ముడు తులసి చెట్టు అంటే చాలా ఇష్టంతో ఇలా ఇక్కడ నాటేసాడు. నువ్వు మనకి ఈ తులసి చెట్టు ఎంత అవసరం అమ్మంటే కరోనాని వ్యాక్సిన్స్తో కాదు ఒక ఔషధమైన చెట్టుతో పోగొట్టచ్చు. ఇది మా తమ్ముడు చెప్పినట్టు 24 గంటలు ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది.
ఎవరు పేషెంట్ ఉన్నా కూడా ఆక్సిజన్ కావాలంటే ఇది ఇస్తుంది. ప్లస్ ఇప్పుడు మనం కానీ దీన్ని ఆకులు తిన్నాము, ఏ కరోనా అయినా పోద్ది. ఇది వేల సంవత్సరాల క్రితం నుంచి దీని ఔషధాలను బాగా వాడుతున్నారు. ఇంకా ఒక్క ఔషధం కాదు, రెండు ఔషధాలు కాదు, మూడు కాదు, అసలు వందల వందల ఔషధాలు ఒక చెట్టుతోనే వస్తున్నాయంట. ఏ రోజైనా ఒకే ఒక్క తులసి చెట్టుని తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అంత యూస్ఫుల్ అయిన చెట్టుని ఇలా వదిలేయడం ఏంటి ఫ్రెండ్స్? అయినా లేకుండా సైంటిఫిక్ గా ఈ చెట్టుని నాటండి మీ ఇంట్లో. అసలు ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా, ఈ రోజు ఈ ఆకులు చాలా పవర్ఫుల్. ఈ చెట్టు స్టెమ్ అంతా ఆక్సిజన్ ఇస్తుంది. బయటకు ఉంటే 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ దాని వదులు. అసలు ఇది ఒక్కసారి ఈ చెట్టు నాటుకుంటుంది, దాని సీడ్స్ వల్ల ఇంకొన్ని చెట్లు అలా జీవితాంతం మీరు తులసి చెట్లు తిని చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. కేజీలు కేజీలు ఫ్రూట్స్ కంటే మీరు కొనొచ్చు, కానీ నేను కాదన్ను, కానీ మీరు ఎలాగో ఫ్రూట్స్ తింటారు కొనుక్కుంటున్న ఈ ఫ్రూట్స్ తింటుంటే అసలు ఫ్రూట్స్ కంటే ఇది డబల్. దాంతో ఆకులు తింటే ఎంత హాయిగా ఎంత బాగుంటుంది అంటే మన ఆరోగ్యం సూపర్ గైస్. ఫ్రెండ్స్ మీరు సీడ్స్ వచ్చి ఇంకో చెట్టు పెరుగుతాయని నమ్మకపోతే చూడండి, చెట్టు ఇంకో చెట్టు వస్తున్నాయి చూసారా. ఇంకో విషయం, ఇప్పుడు అది నాదని అంత నమ్మకం ఏంటి? ఇప్పుడు ఇది ఎలాగో పెరగద్ది, మనం నాటింది అలా పెరగతా ఇంత వరకు వస్తుంది అనుకోండి, ఎండగా పువ్వులు వచ్చి దాని నుంచే సీడ్స్ వస్తాయి. అప్పుడు పువ్వులు వచ్చినప్పుడు ఒకటే రెండు వస్తుందా గైస్? నో గైస్, చాలా చాలా సీడ్స్ వస్తాయి. మీరు ఏమైనా డౌట్ ఉంటే ఇంకో ఒక చోట పాటిన దగ్గర ఇంకో చోట కూడా పాతండి. అసలు అది కానీ రాలేదు, ఒక 3 డేస్ 4 డేస్ పెట్టండి, మీరు పాతండి. అది కానీ ఒకవేళ రాలేదు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు అర్థమైంది మీకు, ఇంత ఆరోగ్యంగా ఉండే తులసి చెట్టు మనకి ఎక్కడా దొరకదు. ప్రతి ఒక్కరు మీ ఇంట్లో దీన్ని నాటుకోండి, ఎందుకంటే చాలా మంచిది, ప్లస్ చాలా గుణాలు కూడా ఉన్నాయి ఇంట్లో. ఇఫ్ యు లైక్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బై, సీ యు నెక్స్ట్ వీడియో, బై బై ఫ్రెండ్స్. ఒక్క క్షణం ఆగండి, ఈరోజు నేను మీకు ఒక పొడుగు కథ అడగబోతున్నాను. మీకు గనక ఆ పొడుగు కథ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ పొడుపు కథ ఏంటంటే, నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో చస్తుంది. ఆలోచించండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.